హలో నమస్తే దిస్ సువర్ణ వెల్కమ్ టాప్ తెలుగుటీవీ ఏపీలో ఎన్నికల వాతావరణం పాకాన పడుతోంది కొంచెం కొంచెం వేడి సెగలు రగులుతున్నాయి ఏ కొంచెం రాజకీయ చర్చ జరిగినా రాబోయే ఎన్నికల గురించే ఏ నాయకుడు మాట్లాడినా వచ్చే ఎన్నికల గురించే ప్రస్తావిస్తున్నారు ఇంకా రెండేళ్ల సమయం సార్వత్రిక ఎన్నికలకు ఉన్నా కూడా జనాల అభిప్రాయాలను తలకిందులు చేసే ప్రయత్నాలు వారి ఊహలు మార్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి దానికి దీటుగా అధికార వైసీపీ నేతలు జవాబు చెబుతున్నారు మా పార్టీ చేసే పథకాలు ఆలోచనలు సవ్యంగా ఉన్నాయని ఘంటా పదంగా వారు చెబుతున్నారు ఉమ్మడి విశాఖ వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అయితే ఈ విషయంలో కాస్త ముందున్నారు ఆయన మీడియాతో మాట్లాడిన లేక ప్లేనరీలతో ప్రసంగం చేసిన టీడీపీని దాని విధానాలకు తూర్పారపడుతున్నారు ఆయన లేటెస్ట్గా విశాఖలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కనుక పొరపాటున వస్తే ఖచ్చితంగా రాష్ట్రం ఇబ్బందుల పట్టం ఖాయమని నొక్కి వక్కాడిస్తున్నారు చంద్రబాబు వస్తే ఏపీలో జగన్ నాయకత్వాన వెల్లువల అమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఒక్క దెబ్బకు మంగళం పాడేస్తారని వైవి అంటున్నారు సంక్షేమ కార్యక్రమాల అమలులో జగన్ కి సరిపాటి నాయకుడు దేశంలో ఎవరూ లేరని తెలుపుతున్నారు ఏపీలో గత మూడేళ్లలో జరిగిన అనేక ఎన్నికల్లో వైసీపీని తప్ప మరో పార్టీ వైపు జనాలు చూడలేదంటే ఎంతటి గట్టి మద్దతు తమ పార్టీకి ప్రజల్లో ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు ఏపీలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఇలాంటి ఫలితాలు చూడగలమా అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని ప్రతిపక్షాలు అంటున్నాయి దానికి సరైన సమాధానమే వైవి చెప్పారనుకోవాలి అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటే కదా అని ఆయన చాలా లైట్గా కూల్గా జవాబిచ్చారు విపక్షాలకు అనవసర ప్రయాస తప్ప ఏపీలో ఉన్న ఓట్లన్నీ ఒకే పక్షమని అది వైసీపీ పక్షమని సుబ్బారెడ్డి అంటున్నారు అయితే ఆయన అన్న మాటల్లో ఒక విషయం మాత్రం జనాలకు బాగా చేసేదే రేపటి రోజున చంద్రబాబు కనుక వస్తే మాత్రం జగన్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా దీని మీదనే వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ైబ్ చేయండి సబ్స్క్రైబ్ డూ సబ్స్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ టాప్ టాప్ తెలుగు టీవీ